కాకినాడలో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. కాకినాడ మిలిటరీ రోడ్, శారదాదేవి గుడి దగ్గర చిడీలపొర రోడ్ స్ట్రీట్ లైట్స్ లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండయ్యపాలెం జంక్షన్ నుండి ఎల్బీ నగర్ వరకు 15.20 కోట్ల రూపాయలు, పావురాల తోము నుండి భగీరథ గుడి వరకు 11.5 కోట్ల రూపాయలతో రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇంద్రపాలెం జంక్షన్ నుండి ప్రతాప్ నగర్ వరకు 6.15 కోట్ల రూపాయలతో రోడ్డు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గత పాలకులు స్మార్ట్ సిటీ నిధులతో అవసరం లేకపోయినా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టి స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగం చేయడం జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులెటి వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే మనం ప్రజలకు అవసరార్థం ప్రజలకు ఉపయోగపడేలాగా ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ ఉంటాయో వాటి నిమిత్తమే కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మొత్తం కాంపక్షన్ వారిది ఇప్పుడో 14 సంవత్సరాలు స్టార్ట్ చేసిన వారిదిని మనం పూర్తి చేసుకున్నాం. ఆ వారిది దిగిన అన్నీ కనెక్టివిటీ ఉండాలని కండాపాలెం శారదమ్మ గుడి దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా ఒక రోడ్డుని ప్రపోజ్ చేసి 15.30 కోట్ల ప్రపోజ్ చేసి ఈరోజు చేయడం జరిగింది. గతంలో ఈ స్థలం ఎలా ఉండేది ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఒక రకం బైపాస్ కాకినాడ పావురాల తుమ్ము దగ్గర నుంచి అంటే 11వ వార్డు పావురాల తుమ్ము దగ్గర నుంచి 9వ వార్డు వరకు అంటే ఎన్ఎఫ్సిఎల్ మీదుగా ఒక రోడ్డు కూడా డెవలప్ చేయడం జరిగింది. సుమారు 11.5 కోట్ల రూపాయలతో అది కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఇంద్రపాలెం దగ్గర నుంచి ప్రతాపనగర్ బ్రిడ్జ్ వరకు కూడా అంటే కాకినాడ ఎంట్రన్స్ ప్రతాపనగర్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ నుంచే కాకినాడ సుందరంగా ఉండాలని భావించి అక్కడ నుంచి ఇంద్రపాలెం అంటే డిగ్రీ కాలేజ్ మీదుగా దగ్గరగా 5.5 క్రోర్స్ పెట్టి 6.5 క్రోర్స్ పెట్టి దగ్గర అక్కడ కూడా 14 ఎకరాలు నిర్మించుకున్నాం. చాలా సంతోషం. ప్రజలకు ఉపయోగపడే చోట్ల ఈ యొక్క 4 ట్రాక్ వేయటం, ఒక సెంట్రల్ లైటింగ్ వేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో గత పాలకులు ఉన్నప్పుడు అవసరం లేని చోట కూడా రోడ్లు వేసి స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం చేశారు. ఈరోజు ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ప్రజల అభిప్రాయం మేరకు ఎక్కడ ఏ రోడ్లు ఉంటాయో బాగుంటాయో ఆలోచించుకుని కొత్త రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. కనుక మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు సార్ ఆయన మనసుకు తగ్గట్టు ఇక్కడ కాకినాడ ప్రజల మనసు తగ్గట్టు ఈ రోడ్లు డెవలప్ చేయడం జరిగింది. ఈ రోడ్లు డెవలప్ చేయడం ఇలాగ ప్రారంభించడం నేను కానీ మా కౌన్సిల్ సభ్యులు కార్పొరేటర్లు కానీ అందరూ కూడా అదృష్టంగా పనిచేస్తాను.